అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో నేను మళ్ళీ షేర్ చేసుకోబోతున్నాను సకినాలు అనమాట. సకినాల్లోనే కొంచెం డిఫరెంట్ ఇవి. సో వీటిని కారం సకినాలు అంటారు, లేకపోతే పండుమిర్చి సకినాలు అంటారు. సో ఇలా కూడా చేసుకోవచ్చు. కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈరోజు నేను చాలా చాలా సింపుల్గా ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకునేగా మెథడ్ చెప్తున్నాను. అండ్ మనకు సింపుల్గా ఈ ఇంట్లోనే ఒక 1.5-2 అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్. చూద్దాం మరి ఎంత సింపుల్గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతే సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. సో ముందుగా అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. సో ఈ వీడియో నేను సంక్రాంతికి ముందే పెట్టాలనుకుంటున్నాను, ట్రై చేస్తాను తొందరగా పోస్ట్ చేయడానికి. సో మరి ప్రాసెస్ ఏంటో, ఎలా చేయాలో అన్ని డీటెయిల్గా మీకు విత్ క్వాంటిటీస్ నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీటిని మనము పండుకారం యూజ్ చేసి చేస్తాము. కొంతమంది కారపొడి కూడా వేసుకుంటారు, మరీ అంత టేస్టీగా ఉండవు అవి. మనకు పండుకారం అంటే పండుమిర్చి ఈ సీజన్లో వస్తాయి కాబట్టి పండుమిర్చిని యూజ్ చేసుకొని మనం సకినాలు ప్రిపేర్ చేసుకుందాము. సో వెళ్ళిపోదామా మరి ప్రాసెస్లోకి తొందరగా. సో గెట్ రెడీ. ముందుగా మనము ఒక, ఇప్పుడు మన క్వాంటిటీ వచ్చేసి 1 కేజీ చేస్తున్నాము. సో 1 కేజీ బియ్యం తీసుకుందాము. సో బియ్యం ఎలా తీసుకోవాలంటే, ఇవి మనకు రేషన్ బియ్యం వస్తాయి కదా, అవి తీసుకుంటే చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. అండ్ మనకు చాలా తక్కువ రేట్లో కూడా దొరుకుతాయి, అవి కొంచెం దొడ్డుగా ఉంటాయి, మనకు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పిండి వంటలు. సో వాటిని 1 కేజీ బియ్యాన్ని మనము 3 గంటల వరకు నానబెట్టి ఉంచాలి. నానబెట్టిన తర్వాత వాటిని వడగట్టి కొంచెం తడిపోయే అంతసేపు మనం ఇలా ఒక బట్ట పైన వేసుకొని కాసేపు ఇలా ఆరబెట్టుకోవాలి. ఇది కూడా 1/2 అవర్ or 1 అవర్ ఇలా ఆరబెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం తడిపోవాలన్నమాట, మరీ నీళ్ళలా ఉండకుండా. సో కొంచెం పొడి పొడిగా అయిపోవాలి, మరీ ఎక్కువ డ్రై ఉండదు. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇవి మనం సన్లైట్లో పెట్టద్దు, నీడలోనే బట్ట పైన, అది కాటన్ బట్ట పైన వేసి ఆరేస్తే కొంచెం పదన అనేది పీల్చుకుంటుంది. సో ఇలా చేశాక మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి వీటిని మనము కొన్ని ఒకవేళ మీరు దగ్గరలో గిర్ని ఉంటుంది కదా, అంటే ఫ్లోర్ మిల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే అది కూడా బాగానే ఉంటుంది. సో కుదరని వాళ్ళు, తక్కువ క్వాంటిటీస్ చేసుకున్న వాళ్ళు ఇంట్లోనే మనకు నార్మల్గా బ్లెండర్ ఆర్ గ్రైండర్స్ ఉంటాయి కదా, దాంట్లో గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే 1 కేజీయే కాబట్టి, సో మమ్మీ మనకు గ్రైండింగ్ జార్లో డైరెక్ట్గా వేసేస్తున్నాము. కొంచెం క్వాంటిటీ తీసుకుంటే ఏంటంటే, మనకు పిండి అనేది చాలా మెత్తగా వస్తుంది. సో కొద్దిగా బియ్యం వేసుకుంటూ గ్రైండ్ చేసాము. గ్రైండ్ చేశాక కూడా ఇంకేమైనా ఎక్కువ హెవీ పార్టికల్స్ కానీ, లేకపోతే ఇంకా కొంచెము బరకగా ఉంది పైన, జల్లెడ చేసుకోవచ్చు. జల్లెడ పట్టేసి మళ్ళీ దాన్ని రీగ్రైండ్ చేసుకోవచ్చు, చాలా తొందరనే అయిపోతుంది ప్రాసెస్. సో ఇలాగ పిండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకు నువ్వులు, వీటిని కూడా నానబెట్టి ఆరబెట్టాలి బట్టలో వేసి. సో మంచిగా నీట్గా శుభ్రం చేసుకోవాలి నువ్వులను. సో పండుమిర్చి అంటే ఇది అన్నమాట. సో మనకు ఈ సీజన్లో ఎర్ర పండుమిర్చిలు దొరుకుతాయి, వాటితో చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఓమా, వాము అంటారు, ఓమా అంటారు. సో ఈ పండుమిర్చిని ఇవి యూజ్ చేసుకొని మనం సకినాలు చేస్తున్నాము. అండ్ ఇంతకుముందు వీడియోలో కూడా నేను సకినాలు చేయడం చూపించాను, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చూసుకుంటున్నట్టయితే. సో ఓకే, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. సో పిండిలో మనం 1 గ్లాస్ నువ్వులు వేసుకున్నాము, తర్వాత కొంచెం 1 గుప్పెడు ఓమా వేసుకున్నాము, అండ్ 3 స్పూన్లు పండుమిర్చి వేసుకున్నాము. సో ఇది మనకు పండుమిర్చి ఒకసారి ఈ సీజన్లో గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు 1 ఇయర్ వరకు అలా ఉంటుందన్నమాట. సో మనము పికిల్స్లో యూజ్ చేయొచ్చు, ఎలా అంటే అలా యూజ్ చేయొచ్చు. అండ్ సాల్ట్ వచ్చేసి కొంచెం తక్కువ వేసుకుందాం, అంటే అప్రాక్స్ కాకుండా కొంచెం తక్కువ వేసుకున్నాం, అంటే 1 పిడికెడు వేసుకుంది 1 కేజీకి. ఎందుకంటే మనకు పండుమిర్చిలో ఆల్రెడీ కొంచెం ఏమంటారు, సాల్ట్ వేసి పట్టామన్నమాట గ్రైండ్, అందుకని ఎక్కువగా ముందే ఎక్కువ వేసుకోవద్దు. పిండి టేస్ట్ చేసిన తర్వాత కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఫస్ట్, తర్వాత కొన్ని వాటర్ వేస్తూ, అంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు వేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది, అండ్ పిండి ఊరుకూరికే కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం నీళ్లు తడిపెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మనం పిండిని చూసుకోవచ్చు, ఏమైనా ఎక్కువ సాల్ట్ పడితే అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా కాటన్ బట్ట వేసి కింద బెడ్షీట్స్ కానీ ఏవైనా మన కాటన్ క్లాత్స్ వేసేసి వాటిపైన మనం సకినాలు వేసుకోవాలి. కాటన్ ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, మనకు ఇవి పచ్చిగా ఉంటాయి కదా సకినాలు, సో అవి తడి అనేది మనకు క్లాత్ పీల్చుకుంటుంది, అప్పుడు అవి కొంచెం డ్రై అయిపోతాయి, వేయించడానికి బాగుంటాయి అందుకని.
ఓకే, నాకు తెలిసిన నాలెడ్జ్ ఆల్మోస్ట్ నేను మొత్తం షేర్ చేస్తున్నాను, ఎందుకంటే ఒక 25 ఇయర్స్ నేను చూస్తున్నాను కదా అందుకని. సో ఇలా వేసుకోవాలన్నమాట సకినాలు. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ కాదు కానీ టిక్టాక్లో చూసారా, చాలా వరకు మన ఆయిల్ ప్యాకెట్స్లో కానీ పాల ప్యాకెట్స్లో ఎడ్జెస్ కట్ చేసి చిన్న కార్నర్కి వాటిలో ఈ పిండిని నింపి కూడా ఇలా మనము సకినాలు వేసినట్టు వేస్తున్నారు. చాలా మంచి ఐడియా కదా. మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి. అండ్ క్వాంటిటీస్ మాత్రం ఇలాగే మెజర్ చేసుకోవాలి. ఒక బెడ్షీట్ అయితే ఆల్మోస్ట్ హాఫ్ బెడ్షీట్ నిండిపోయింది. ఈ క్వాంటిటీ 1 కేజీ, సో 1 కేజీకి హాఫ్ ఆఫ్ ది బెడ్షీట్ నిండిపోయింది. సో ఈ మనకు నార్మల్ ఆ సకినాల కంటే కారం సకినాలు కొంచెం స్పైసీగా కొంచెం టేస్టీగా ఉంటాయి అది అనమాట. అండ్ మీకు తెల్ల సకినాలు కావాలంటే కూడా నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఐ బటన్లో కూడా పెడతాను. సో ఎవరైనా కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. సో ఇలా బెడ్షీట్ మొత్తం ఫిల్ చేశాను, ఆల్మోస్ట్ నేనే వేసానండి, మొత్తం నాతోనే వేయించారు మమ్మీ, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం కాబట్టి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. సో నేను వేశాను, ఆల్మోస్ట్ కొంచెం మమ్మీ హెల్ప్ చేసింది, ఇంకా మిగతావన్నీ మమ్మీ కాల్చిందనమాట. సో అది కూడా చూద్దాం ఎలా కాల్చాలో. సో ఇలా వరుసలు పెట్టుకోవాలన్నమాట, ఒకటేసారి ఒక 6 లేకపోతే 5 మనము వేయించడానికి బాండీ పెట్టుకుంటాం కదా కడాయి, దాన్ని బట్టి మనం ఎన్ని దాంట్లో ఆయిల్లో పడతాయో అన్ని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇవి ఎలా తీయాలో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. సో ఇలా మనము 1 బై 1 వరుసగా వేయించుకుంటూ ఉండాలి ఆయిల్లో, మనకు అర్థమవుతుంది మంచి బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేయాలి. మరి తొందరగా తీస్తే కూడా మనకు మెత్తగా ఉండిపోతాయి అన్నమాట సకినాలు, అది చాలా ఇంపార్టెంట్, అందుకనే కొంచెం జాగ్రత్తగా కాల్చుకోవాలి. అండ్ అందరూ మీరందరూ ఏం చేస్తున్నారు, సంక్రాంతికి సకినాలు చేస్తున్నారా? తెలంగాణలో అయితే సకినాలు చేస్తారు, ఆంధ్ర వైపు అయితే ఇంకా చాలా పిండి వంటలు చేస్తారని విన్నాను, సున్నుండలు అలాంటివి చాలా చేస్తారు. మా సైడ్ అయితే సకినాలు చేస్తారు, గారెలు చేస్తారు, ఇంకా అరిసెలు అయితే కంపల్సరీ చేస్తారు. సో చూద్దాం నెక్స్ట్ వీడియోలో మనం అరిసెలు కూడా ట్రై చేద్దాము, అంటే మా మమ్మీకి ఆల్రెడీ వచ్చు. సో మీకు ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో నేను పోస్ట్ చేస్తాను. సో కాల్చాక మనకి ఇలా ఉంటాయి, కొంచెం చిన్న సైజులో వేసాం ఈసారి, ఎందుకంటే ఎక్కువ విరిగిపోతాయని చిన్న చిన్నగా చేసాము. అండ్ సకినాలు ఎలా తీయాలంటే యాక్చువల్లీ ఒక స్టీల్ ప్లేట్ ఉంటుంది, అడ్జస్ట్ లేని ప్లేట్. సో అలాంటి లేని వాళ్ళు ఇలా వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదా మన ఇంట్లో, ప్రతి ఒక్కరి ఇంట్లో వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి. సో అవి ఎడ్జెస్ అనేవి మనకు స్మూత్గా ఉంటాయి కాబట్టి ఇలా లిఫ్ట్ చేసి ఒక దానిపైన ఒకటి వరుసగా పెట్టుకోవచ్చు అనమాట. సో వీడియో చూడండి నేను ఎలా పెడుతున్నానో, అలా చేసుకోవచ్చు మీరు కూడా. ఇలా 1 బై 1 తీసుకోవాలి, ఒకదానిపైన ఒకటి ఒక 5 నుంచి 6 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ పెట్టుకుంటే మనకు ఆయిల్లో అన్నీ వేగవన్నమాట. సో ఇలా ఒకటి ఒకటి తీసి పెట్టేసుకోవాలి. సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సంక్రాంతి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను మోస్ట్లీ రేపు సంక్రాంతి రంగోలీ వేస్తాను, నేను అది కూడా వీడియో షూట్ చేస్తాను. హోప్ మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఒకటేసారి మనము వేయించుకోవచ్చు అనమాట. సో అది అనమాట సంక్రాంతి స్పెషల్ సకినాలు, అది కూడా కారం సకినాలు. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయనక్కర్లేదు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను, అంతవరకు.